నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం జనవరి 6, 2023 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:35. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి జనవరి 7, శనివారం తెల్లవారితే 3:19 జనవరి 8 ఆదివారం తెల్లవారితే 5:23 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే మనకి శనివారం పూర్తిగా పాడ్యమి తిథి ఉంటుంది, తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం జనవరి 8 ఆదివారం తెల్లవారితే 2:06 వరకు ఉంటుంది, తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఐనద్రు 8:52 వరకు, తదుపరి వైద్రుతి. కరణం బాలవ 5:54 వరకు, తదుపరి కౌలవ. రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం 7:10 వరకు, తదుపరి తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం మధ్యాహ్నం 12:51 నుండి 2:37 వరకు, దుర్ముహూర్తం 6:36 అండి, 7:03 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 9:00 నుండి 10:30 వరకు, యమగండం 1:45 నుండి 3:03 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 7:15 నుండి 8:33 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు రాత్రి 12:26 నుండి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:14 వరకు అమృత గడియలు అనేవి ఉన్నవండి. అభిజిత్ ముహూర్తం 12:00 నుండి 12:44 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ఆస్తి కొనుగోలు చేసుకోవడానికి మరియు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.